विद्युत आरटीसी चार्जील पेंपును నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జి మాడుగల మండలం వరకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు ఇతర నేతలు బస్సులో ప్రయాణం చేశారు. కరోనా నుంచి పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఇంకా కోలుకోకముందే జగన్ ప్రభుత్వం పన్నుల భారాన్ని మోపుతుందని గిడ్డి ఈశ్వరి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై అన్ని రాష్ట్రాల కంటే అదనంగా పన్నులు వసూలు చేయడం వల్ల ఆ ప్రభావం నిత్యావసర ధరలపై పడింది. వరుసగా రెండో ఏడాది కూడా ఆస్తి పన్ను పెంచేశారని ఆ వెంటనే కరెంట్ ఆర్టీసీ చార్జీల భారం మోపారని మండిపడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వం వడ్డీలు కట్టుకోలేక జనంపై పన్నుల భారం వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడ వెంకట సురేష్ కుమార్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సోమేలి చిట్టిబాబు, టీడీపీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి గంగ పూజారి శివకుమార్, పార్లమెంట్ మహిళా కార్యదర్శి గబ్బడి శాంతికుమారి, జీ మాడుగల మండల ప్రెసిడెంట్ వంతల కొండలరావు పాల్గొన్నారు. ఆ చార్జీలు పెరిగిపోవడం వల్ల మనకు ఆదాయం తక్కువైంది, మనకు డబ్బులు లేకపోవడం వల్ల ఈ చార్జీలు తగ్గించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక నిరసన కార్యక్రమం. పాడేరు నుంచి జీ మాడుగుల బస్సులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులంతా కూడా ప్రయాణం చేయడం జరిగింది. నిజంగా గతంలో పాడేరు నుంచి జీ మాడుగులకి 30 రూపాయలు మాత్రమే ఛార్జ్ ఉండేది, ఈరోజు ఒక్కొక్కరికి 40 రూపాయలు చొప్పున అంటే 10 రూపాయలు పెంచి బాధ్యత నమ్మించి నమ్మక ద్రోహం చేసి ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున ఏదైతే మనకు రాష్ట్రంలో వనరులు ఉన్నాయో వనరులన్నీ కూడా సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని నడపవలసిన అవసరం ఉంది, ఆదాయాలు పెంచవలసిన అవసరం ఉంది. ఆ వనరులన్నీ అన్నీనేమో ఈయన దోచుకుంటున్నాడు.